కథ పేరు అతిథి మర్యాద కృష్ణకాంతుడు పొరుగురు వెళ్ళవలసి వచ్చింది ఆ ఊళ్ళో వాళ్ల బంధువులున్నారు కానీ వెళితే అతిగా అతిథి మర్యాదలు చేస్తారు అందుకని ఉండే రెండు రోజులు పూటకోళ్ల ఇంట్లో ఉండమని తండ్రి సలహా ఇచ్చాడు అయితే మర్యాదలు చేయించుకుంటే తప్పేమని కృష్ణకాంతుడు బంధువుల ఇంటికే వెళ్ళాడు శీతాకాలం కావడం చేత అతని కాళ్ళు పగిలి ఉన్నాయి దానికి తోడు బిణికింది అతను బంధువుల ఇళ్ళు చేరి తలుపు తట్టగానే ఇంటి యజమాని తలుపు తీసి కృష్ణకాంతుణ్ణి చూసి కుసిల ప్రశ్నలు వేసి కృష్ణకాంతుడు వచ్చాడని గట్టిగా అరిచి భార్యకు చెప్పాడు కృష్ణకాంతుడు లోపలికి అడుగు పెట్టబోతే ఆయన వారించి వసావు మన చంటాన్ని పిలు అని అరిచాడు కృష్ణకాంతుడికి బయట నిలబడడం ఇబ్బందిగా ఉంది లోపలికి వెళ్ళి కూర్చోవాలని ఉంది కానీ ఆయన గుమ్మానికి అడ్డం నిలబడి అవి ఇవి మాట్లాడుతున్నాడు ఇంతలో ఆయన తనను లోపలికి రానివ్వడనుకుని కృష్ణకాంతుడు అరుగు మీద కూర్చోబోతే ఆయన దానికి కూడా అడ్డుపడి ఒక్క నిమిషం ఆగునాయన చంటాడు వచ్చేస్తాడు అంతవరకు కూర్చోవద్దు అన్నాడు చంటాడు రావడానికి చాలాసేపు పట్టింది వాడు ఎక్కడికో ఆడుకోబోయాట వాడు వచ్చి చెంబులో నీళ్లు తెచ్చాడు అసలు విషయం ఇంటి ఆయన కృష్ణకాంతుడికి ఇలా బోధపరిచాడు అతిథి దేవుడితో సమానం అంచేత అతిథిని దేవుడిలా గౌరవించడం మా ఇంటి సాంప్రదాయం అతిథికి ఇంట్లో ఎవరో ఒకరు కాడు కడగాలి నువ్వేమో వయసులో చిన్నవాడివి కన్యాదాన సమయంలో తప్ప పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ కాళ్ళు కడగరాదు అలా చేస్తే ఆయుక్షీణం వయసు వచ్చిన ఆడపిల్లలు పరాయి మగవాళ్ళ కాళ్ళు కడగకూడదు అందుచేత చిన్నవాడి కోసం ఆగవలసి వచ్చింది వాణ్ణి వెతగడంలో ఆలస్యమైంది కాళ్ళు కడగకుండా అతిథిని కూర్చోబెట్టకూడదు మరోలో అనుకోకు నాయన అలాగే కానీ నా అరికాళ్ళు పగిలి ఉన్నాయండి చన్నీరు తగిలితే మంటలు పుట్టుతాయి అన్నాడు కృష్ణకాంతుడు అలా అనకూడదు తిరిగి తిరిగి వచ్చిన వాళ్ళు చన్నీళ్లతోనే కాళ్ళు కడుక్కోవాలి అన్నాడు ఆయన చంటాడు కృష్ణకాంతుడి కాళ్ళు కడిగాడు కాళ్ళు భగ్గున మండాయి అతను లోపలికి వెళ్ళి కూర్చున్నాడు ఆయన క్షురకుణ్ణి పిలిపించి అతని కాళ్లకు నూనె మర్దన చేయించాడు కృష్ణకాంతుడికి చాలా హాయిగా ఉన్నది ఆ రాత్రి భోజనాలు అయ్యాక పురాణం శాస్త్రుడు గారికి కబురు వెళ్ళింది ఆయన వచ్చి అర్ధరాత్రి దాకా పురాణం చదివి వినిపించి వెళ్ళిపోయాడు అతిథితో కలిసి పురాణం వింటే ఎంతో పుణ్యమట ఇలాంటి సమయాల్లో తప్ప మీకు నాకు పురాణ కాలక్షేపం జరుగుతుందా అన్నాడు ఇంటాయన కృష్ణకాంతుడికి పెందలాడే నిద్రపోవడం అలవాటు పురాణం చెబుతున్నప్పుడు అతను బలవంతాన నేరుకొని ఉన్నాడు కానీ వేళ దాటేసరికి అతని నిద్ర కూడా పోయింది అతనికి మండువాలో పక్క ఏర్పాటు చేశారు అతను మంచం మీద నడుము వాల్చినాక చంటాడు దొడ్లో నుంచి సింహంలా ఉన్న కుక్కను తెచ్చి అతని మంచానికి కట్టేశాడు అదేమిటి అన్నాడు కృష్ణకాంతుడు ఆశ్చర్యంతో ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉన్నది దొంగలు ముఠాలుగా వచ్చిపడి ఒక్కోసారి మనుషుల్ని చంపేసి కూడా పోతున్నారు అందుకని కుక్కను పెంచుతున్నాం ఇటీవల దొంగల భయం తగ్గిందనుకో అయినా అతిథికి రక్షణ కలిగించడం మా సంస్కారం అన్నాడు అక్కడే ఉన్న ఇంటి ఆయన కృష్ణకాంతుడికి ఊర కుక్కలంటే చచ్చేంత భయం ఇది జాతి కుక్క కూడాను సింహంలాగా ఉంది కొత్త మనిషి కావడం వల్ల అతన్ని మరీ మరీ పట్టి చూస్తున్నది ఇక అతనికి నిద్రప్రాప్తి పూర్తిగా పోయింది తెల్లవారుజామున కాస్త కొనుకు పడుతూ ఉండగా ఇంటాయను వచ్చి అతన్ని లేపేశాడు అతిథి లేస్తే గాని ఇంటి పనులేవి చేయకూడదట రాత్రంతా నిద్రలేకపోవడము ప్రయాణ వెడలికగా గాలి మార్పు మూలాన కృష్ణకాంతుడికి జరుబు చేసి తుమ్ములు పట్టుకున్నాయి ఇంటాయన తల్లికి డెబ్బై ఏళ్ళు కృష్ణకాంతుడు తుమ్మినప్పుడల్లా తన వేళ్ళు నీళ్లలో ముంచి అతని నెత్తిన విధిల్చి చిరంజీవ అనసాగింది త్వరలోనే అతని తల పూర్తిగా తడిసిపోయింది అతని తుమ్ములు ఆగాక ఎలా ఉంది నాయన అన్న దావిడ తల తుడుచుకునేందుకు గుడ్డ కావాలండి అన్నాడు కృష్ణకాంతుడు నాయన చిరంజీవా జలాన్ని తుడుచుకోకూడదు దానంతట అదే ఆరిపోవాలి ఇంట్లో వాళ్లకు అస్తమానము ఇలా చేయడం కుదరదు కానీ అతిథివి కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని ఆమె వెళ్ళిపోయింది ఇలా నాలుగు రోజులు గడిచా గడిపాడు కృష్ణకాంతుడు పురాణం వల్ల కుక్క భయం వల్ల అతనికి నిద్ర బొత్తిగా లేకుండా పోయింది అతను వెళ్ళిపోయే రోజున అతని కోసం ప్రత్యేకంగా ఒక వీట్కోలు పానీయం తయారు చేశారు ఇంటాయన దాన్ని చిన్న లోటాలో కృష్ణకాంతుడికి ఇస్తూ అమృతం లాంటి ఈ పానీయం కేవలం అతిథుల కోసమే తయారు చేస్తాం ఏడు లోటాలు అవుతుంది అంతా నువ్వే తాగాలి ఇంటి వాళ్ళెవరూ తాగకూడదు ఇది మా సాంప్రదాయం అన్నాడు కృష్ణకాంతుడు ఆశ్చర్యంగా అతిథులను గురించి ఇంత శ్రద్ధ తీసుకునేవాళ్ళు అరుదు నా గురించి మీకు చాలా శ్రమ ఖర్చు అయ్యింది అన్నాడు దానిదేముంది బాబు కానీ ఎందువల్లనో మా ఇంటికి ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావడం లేదు ఈ మధ్య ఒక్కరూ రాలేదు అన్నాడు ఇంటాయన ఆ మాట విని కృష్ణకాంతుడు ఆశ్చర్యపడ్డాడు వీడు అతిమర్యాద చేసిన ఆప్యాయతకు లోపం లేదు అంత మాత్రానికి అతిథులు భయపడాలా అనుకుంటూ కృష్ణకాంతుడు వీట్ కోరు పానీయం రుచి చూశాడు అతను ఇంటాయనకేసి తిరిగి ఒకసారి మీ ఇంటికి వచ్చిన అతిథి మళ్ళీ ఎందుకు రాడో నాకు అర్థమైంది మీరు అతిథిని మరీ దేవుడిలా చూస్తున్నారు దేవుడు రాయి కాబట్టి ఎంతైనా భరిస్తాడు మానవ మాతృడికి అది సాధ్యం కాదు పానీయాన్ని నన్ను ఒక్కడిని తాగమనడం అన్యాయం మీ ఇంటిలో అందరూ నాతో పాటు తాగవలసిందే అన్నాడు ఎవరూ అందుకు ఒప్పుకోలేదు కానీ అతిథి చివరి కోరిక మీరు మన్నించి తీరాలి అని కృష్ణకాంతుడు అన్న మీదట అందరూ తలా కాస్త పానీయం పుచ్చుకున్నారు దాన్ని రుచి చూస్తూనే ఇంటాయనకు నషాళానికి అంటింది ముందా పానీయాన్ని అవతల పారబోయండి అన్నాడు కోపంగా దాని రుచి మహా భయంకరంగా ఉంది అసలు విషయం ఇప్పటికైనా అర్థమైందా అన్నట్టుగా ఇంటాయన కేసు చూశాడు కృష్ణకాంతుడు ఒకటి కాదు రెండు కాదు ఏడు లోటాల ఈ పానీయాన్ని తాగినవాడు మళ్ళీ మీ ఇంటికి ఎలా వస్తాడు అన్నాడు కృష్ణకాంతుడు ఇంటాయన సిగ్గుతో తలవంచుకున్నాడు అతిథులు రెండోసారి తన ఇంటి గొమ్మం తొక్కకపోవడానికి కారణం ఇదన్నమాట తన భార్యకు అతిథులంటే ఇష్టం లేక ఈ పానీయం తయారు చేస్తున్నదని ఆయన గ్రహించాడు తనకు కనువిప్పు కలిగించినందుకు ఇంటి ఆయన కృష్ణకాంతుడికి కృతజ్ఞతలు తెలిపాడు అతిథిని ప్రత్యేకంగా చూడక మీ ఇంట్లో మనిషిలా చూసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు మీ ఆతిథ్యానికి నేను చాలా కృతజ్ఞుణ్ణి అంటూ కృష్ణకాంతుడు సెలవు పుచ్చుకొని తన ఊరు వెళ్ళిపోయాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే